యజమాని నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టి కోట్లాది మంది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున వారి జయంతి ఉత్సవాల్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, రాష్ట్ర ప్రభుత్వంగా కూడా ఆనాటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు, మార్గాలు తప్పనిసరిగా వారి ఆలోచన అనుగుణంగా మనం నడిచే కార్యక్రమంలో భాగంగా మనం అందరం మరొక్కసారి అంకితమై ప్రజల కోసం పనిచేసే కార్యక్రమంలో ముందుకు పోతా ఉన్నాం. వారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాలం ఒక దశాబ్ద కాలం అయిపోయినప్పటికి కూడా చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ వారి పాదముద్రలు ఇంకా మన అందరికీ కనిపిస్తూనే ఉన్నాయి. దానికి కారణం అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండింటిని కూడా రెండు కళ్ళలాగా తీసుకొని ముందుకు తీసుకొని పోవటమే దాని ప్రధాన కారణంగా మనం అందరం చూస్తూ ఉన్నాం. జల వనరులకు సంబంధించి జలయజ్ఞం పేరు మీద వారు తీసుకున్నటువంటి ప్రతి ప్రాజెక్టు ఈనాటికి కూడా పెద్ద ఎత్తున అది ముందుకు పోవటానికి, వాటి ద్వారా ప్రజలకి మేలు జరగటానికి ఆనాడే వారు పునాదులు వేశారు. అలాగే సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఏ పేదవాళ్ళు కూడా కళలో కూడా ఊహించిన విధంగా సాచురేషన్ పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమాన్ని చేపట్టి పెద్ద ఎత్తున అమలు చేశారు. ఎవరు ఊహించిన స్థాయిలో ప్రతి పేద మధ్య తరగతుల కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు చదువుకోవడానికి కావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ని ప్రవేశపెట్టి ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా అంటే సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఇతరత్ర రంగాల్లో కానీ వాళ్ళ ప్రపంచాన్ని శాసించగలిగే స్థాయిలో తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే వారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పెద్ద ఎత్తున ఉపయోగపడిందన్న నగ్న సత్యాన్ని మనం ఎవరూ కూడా మర్చిపోలేం. అలాగే పేదవాళ్ళందరూ కూడా అనారోగ్యానికి గురైతే ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవటం వల్ల కళ్ళ ముందే చనిపోతూ ఉంటే చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి బాధపడుతున్నటువంటి ప్రజానికి మొత్తానికి కూడా మేమున్నామని చెప్పి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి కార్పొరేట్ ఆసుపత్రిలో కూడా వైద్యం చేపించుకునేటువంటి స్థాయికి ప్రతి పేదవాడికి వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చిన విషయం ఈరోజు దేశంలోనే ఆదర్శప్రాయమైనటువంటి కార్యక్రమం.